దేశవ్యాప్తంగా మొండి బకాయిలపై బ్యాంకులు ఉద్యమం చేపట్టాయి. వందలు వేల కోట్ల రూపాయలు రుణం పొంది తిరిగి చెల్లించాలని బడాబాబులు భరతం పట్టేందుకు బ్యాంకు ఉద్యోగులు వారి ఇళ్ల ముందు ధర్నాకు దిగుతున్నారు. రోడ్లపై ర్యాలీలు చేపడుతూ అష్ట కష్టాలు పడుతున్నారు. అందులో బడ్జెట్ రికవరీ ట్రిబ్యునల్ అంశం కూడా ఒకటి. హైదరాబాద్ జోన్లో 900 కోట్ల మొండి బకాయిలు కలిగిన ఇండియన్ బ్యాంక్ గత 4 రోజులుగా బకాయిల వసూలు కోసం బకాయిదారుల ఇళ్ల చుట్టూ బ్యాంక్ అధికారులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఆదివారం పైగా ఈస్టర్ పండుగ అయినా వీళ్లకు మాత్రం సెలవు లభించలేదు. బకాయిదారులు డబ్బులు చెల్లించాలంటూ కోటీ సెంటర్ నుండి ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ప్రజాధనాన్ని రుణాలుగా తీసుకుని ఎక్కొట్టడం అన్యాయమని వెంటనే డబ్బులు చెల్లించాలంటూ ప్లాకార్డ్స్ ప్రదర్శన చేశారు. మార్చి నెలలో 4 రోజులు వీరు బకాయిదారులు ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు 6 కోట్లు రాబట్టగలిగారు. ఒక ర్యాలీగా ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ తర్వాత ఆఫీసర్ యూనియన్ తర్వాత ఎంటైర్ మేనేజ్మెంట్ అందరం కలిపేసి ఒక మంచి మెసేజ్ మా ఖాతాదారులందరికీ, ముఖ్యంగా బకాయి పడ్డ ఎన్బిఏ బారోయర్స్ అందరికీ, మీరు ఖచ్చితంగా మీరు ఈ బకాయిలు చెల్లించాలి, లేని ఎడల చట్టరీత్యా సర్ఫేస్ యాక్షన్ కానీ విల్ఫుల్ డిఫాల్టర్ కానీ డిఆర్టీలో సూట్ ఫైల్ చేయడం కానీ మిగతా అన్ని విధాలా మేము చట్టపరమైన చర్యలు తీసుకొని బాకీలు వసూలు చేసుకునే దానికి దృఢ సంకల్పంతో ఉన్నాము. ఎవరు కానీ దీని నుంచి తప్పించుకోలేరని చెప్పి నేను ఇండియన్ బ్యాంక్ తరఫున మీ అందరికీ మనవి చేసేదామంటే, దయచేసి మీ ఖాతాదారులంతా మీరు అకౌంట్లు క్లోజ్ చేసుకొని బ్యాంకుకు సహకరించండి. ఇది పబ్లిక్ మనీ, వసూలయ్యేటట్టుగా మాకు తోడ్పడవలసింది అందరికీ కోరుతున్నాను. ఒక్క ఇండియన్ బ్యాంకుకి కాదు, హైదరాబాద్లో పలు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఇలా బకాయిదారుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇన్ఫ్రా రంగంలో పవర్ ప్రాజెక్టులో ఎక్కువగా మొండి బకాయిలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకు రుణాలు ఎక్కొట్టిన వారిలో ముందంజలో ఉన్నారు. వీరి నుంచి బకాయిలు రాబట్టడం బ్యాంకులకు తలకు మించిన భారం అవుతోంది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఉలుకు పలుకు ఉండటం లేదు. కోర్టుకు ఈడ్చుదామన్నా బోలెడన్ని అడ్డంకులు. మా పరువు తీస్తున్నారంటూ కొన్నిసార్లు బకాయిదారులే బ్యాంకులపై కేసులు పెడుతున్నారు. మొండి బకాయిలు త్వరగా వసూలు చేసేందుకు ఏర్పాటు చేసిన డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ నత్తనడక నడుస్తున్నాయి. 2013-2014లో 236,000 కోట్లు మొండి బకాయిలు దేశవ్యాప్తంగా బ్యాంకులు కలిగి ఉండగా కేవలం 30,950 కోట్లు మాత్రమే బ్యాంకులు డిఆర్టీల ద్వారా వసూలు చేశాయి. డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ దేనికోసమైతే స్థాపించారో ఆ లక్ష్యం నెరవేరటం లేదు. 12,00,000 కోట్లు మొండి బకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకులను దివాలా తీసే పరిస్థితి తెచ్చాయని డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ను పెంచడంతో పాటు కొంతమంది ఎగవేతదారులైన జైల్లో పెడితే పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ రాంబాబు చెబుతున్నారు. ఇప్పుడు చాలా ఈ దేశం మొత్తం మీద ఇటువంటి కేసెస్ని విచారించేటటువంటి ఈ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అంటారు. ఈ డెట్ ఇచ్చినటువంటి బ్యాంక్ ఇచ్చినటువంటి రుణం ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేసుకోవడానికి సివిల్ నేచర్లో ఉండేటువంటి కేసెస్ అన్నీ కూడా ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్లోనే విచారించాలి. దేశం మొత్తం మీద ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని లక్షలు పేరుకుని పోయినటువంటి ఈ రాణి బాకీల్ని రికవరీ చేయడానికి కేవలం 100-120 మాత్రమే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అంచేత ఇంత ఆందోళనకరమైన పరిణామాన్ని చాలా వార్ ఫిట్టింగ్లో టేకప్ చేయాల్సిన అంశం ఇది. ఈ 46-47 వేల సంఖ్యలో ఉండేటటువంటి రాణి బాకీలకు సంబంధించిన వ్యక్తులైనా, అదర్వైజ్ కేవలం 5-6 వేల మంది కార్పొరేట్లకు సంబంధించినటువంటి రాణి బాకీదారులైనా వాళ్ళని విచారించడానికి ఈ 100-120 సంఖ్యలో ఉండేటటువంటి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఎక్కడ సరిపోతాయి? ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్లో జడ్జిలు ఉండరు, దానిలో మెకానిజం ఉండదు, వేల సంఖ్యలో పేర్కొని పోయినటువంటి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్లో విచారించేటటువంటి యంత్రాంగం లేదు. సో ఎప్పటికి సెటిల్ కావాలి ఇది? చట్టాల్లో ఉండేటటువంటి చిన్న చిన్న లొసుకులన్నింటినీ కూడా అడ్వాంటేజ్గా తీసుకుని వీరందరూ కూడా ఇష్టం వచ్చిన రీతిలో ఈ రకంగా బిహేవ్ చేయడం వల్లనే బ్యాంకుల యొక్క అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది. బ్యాంకులో మొండి బకాయిలు పెరగటానికి కారణమైన అధికారులను శిక్షించాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది.